ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమా మహేశ్వరి మృతిపై వచ్చిన కామెంట్స్ ను టీడీపీ సీరియస్ గా తీసుకుంది. కామెంట్ చేసిన వారిపై కంప్లైంట్లు మొదలు పెట్టారు టీడీపీ నేతలు. మనిషి పోయి కుటుంబం బాధలో ఉంటే మనోవేదనకు గురయ్యేలా కామెంట్ చేస్తారా అంటూ అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డిపై పిఎస్ లో కంప్లైంట్ చేశారు. జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. నందమూరి తారక రామారావు గారు అన్నగారి కుటుంబంలో విషాదం జరిగింది. ఆఖరు అమ్మాయి చనిపోయిన సంఘటన మనం చూసాం. ఆ సందర్భంగా అందరం కూడా విచారణలో ఉన్న సందర్భంలో ఏటు దంగోడు విజయసాయి రెడ్డి గారు డైరెక్షన్లో ఇప్పుడు ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వారి చేత అన్నగారి కుటుంబం మీద చాలా ఘోరమైన కామెంట్ చేసిన సంగతి మనం అందరు చూసాం. నందమూరి తారక రామారావు గారి గురించి మీ అందరు తెలియదు కాదు, ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఆరాధ్య దైవం. ఆ కుటుంబం ఎవరి జోలికి వెళ్ళి కుటుంబం కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా దోచుకున్న రకాలు కాదు. గౌరవంగా బ్రతికే కుటుంబాలు, ఆంధ్ర రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి కుటుంబం మీద బురద చల్లడం, కారణాలు లేకుండా బురద చల్లడం బాగా జగన్మోహన్ రెడ్డికి అలవాటైపోయింది. తప్పుడు మాటలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, బురద చల్లడం, మనం ఏమో దాన్ని కడుక్కుంటూ కూర్చోవడం, ఇదేనా మా పని? ఎవరైతే రెడ్డి ఉన్నాడో అతను చెప్పిన దాంట్లో చదివాను. చదివితే అతను ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే జూబ్లీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో 45 సర్వే నెంబర్లో రోడ్ నెంబర్ 45లో 273 276 276 276 రిజిస్టర్ అయినటువంటి 6 ఎకరాల 73 సెంట్లు భూమి ఉంది. ఆ భూమి లోకేష్ బాబు గారు ఏమో ఆవిడతో గొడవ పెట్టి ఆ భూమి రాగించుకోవడానికి ప్రయత్నం చేశాడు. దానికి ఆవిడ ఏమో హట్ అయిపోయి తట్టుకోలేక చచ్చిపోయిందని చెప్పి వేయాలి అతను పాపం. అప్పుడు నాకు చూసిన వెంటనే ఆ స్టేట్మెంట్ చూసిన వెంటనే నేను హైదరాబాద్లో ఉన్నటువంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం చేసే ప్రయత్నాన్ని మేము లెక్క చేయం, మేము కూడా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, మేము భయపడే పరిస్థితి లేదు. నేను ఏమంటారంటే ఇవాళ రిపోర్ట్ ఇచ్చాం ఈ రెడ్డి మీద, మేము ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారు మా మీద. ఇప్పుడు 14 కేసులు పెట్టారు నా మీద. ఏది నేను ప్రెస్లో మాట్లాడినా మీ మన వెబ్సైట్లో మాట్లాడినా నా మీద కేసు పెట్టారు. మరి ఈడి మీద ఎందుకు కేసు పెట్టండి? రెడ్డి మీద ఒక కుటుంబాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టని చెప్పి ఇవాళ మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.